హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వరి ఎదుగుతున్న సమయంలో ఆకులు పసుపు మరియు ఎరుపు రంగులోకి మారుతున్నాయని చాలామంది రైతులు ఆందోళన చెందుతున్నారు దీని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే మనము తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము ఫ్రెండ్స్ అందుకనే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ ఆల్ అని ట్యాప్ చేయడం వల్ల నేను చేసే మంచి మంచి వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపాలు వస్తాయని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే కొట్టండి దానివల్ల నా వీడియో అనేది ముందు వరుసలో కనిపిస్తున్న వాటికి ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ కంపల్సరీగా ఫ్రెండ్స్ ఇక మనం వీడియోల టాపిక్లో వెళ్దాం ఫ్రెండ్స్ ఈ రబీ సీజన్లో సాగు చేసిన వరి ఎదుగుతున్న క్రమంలో పసుపు రంగులోకి మారుతుందని వాతావరణ ప్రభావంతో పంట ఆదిలోని ఆటుపోట్లకు గురవుతుంది ఎంతో ఆశతో సాగు చేసిన వరికి ప్రతికూల పరిస్థితులు ఎదురవడంతో రైతు సోదరులు ఆందోళన చెందుతున్నారు ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులను చూసినట్లయితే రాత్రి ఉష్ణోగతలు పదిహేను డిగ్రీల కంటే తక్కువ ఉన్నప్పుడు భూమిలో ఉన్న పోషకాలను మొక్కల వేర్లు గ్రహించలేవు ఇరవై ఐదు నుండి ముప్పై రోజుల వయసు గల వరి పైరు కాండం నుండి ఎర్రబడుతుంది అవగాహన లేకుండా రైతు సోదరులు దాన్ని చీడపీడల సమస్యగా భావించి వరికి వారికి తోచిన రీతిలో రసాయన ఎరువులను పంట పైరు పైన పిచికారి చేస్తున్నారు దీని ద్వారా పైరుకు ఎలాంటి ప్రయో ప్రయోజనం లేకపోగా అదనంగా సాగు ఖర్చు పెరుగుతుంది అయితే భూమిలో ఉన్న పోషకాలు మొక్కలకు అందక ఆకులు పసుపు రంగులోకి మారి ఆ తరువాత ఎండిపోతున్నాయి అలాగే రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుదల వలన వరి పైరు ఎదగకపోవడం జరుగుతుంది కానీ ఇది తెగుల వల్ల ఏర్పడిన సమస్య కాదు వీటికి తెగుల మందులను కొట్టిన ఎటువంటి ఉపయోగం ఉండదు వరి యాజమాన్యం పద్ధతులను సరిగా పాటిస్తే పంటను కాపాడుకోవచ్చు ఈ సమస్య కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది రాత్రి ఉష్ణోగతలు తగ్గడం వల్ల ఈ పోషక లోపాలు ఏర్పడతాయి అదే రాత్రి ఉష్ణోగతలు కొంచెంగా పెరిగినట్లయితే వరి పైర్లు మళ్ళీ సాధారణ స్థితికి వస్తాయి చలి సమస్యను అధిగమించడానికి వరి పొలంలో సాయంత్రం నీరు పెట్టి ఉదయం ఆ నీరుని తీసివేసి మళ్ళీ పొలానికి బోరు నీళ్ళు కానీ బావిలో నీళ్ళు కానీ పెట్టినట్లయితే రాత్రి వేళల్లో చల్లబడిన నీరు బయటకు పోయి మళ్ళీ నీళ్లు పెట్టడం వల్ల మొక్కలు చలిని తట్టుకుంటుంది వరి పొలంలో పొటాష్ వేయనట్లయితే పైపాటుగా యూరియాతో పాటు రెండవ దపగా పొటాష్ను పదిహేను కిలోల నుండి ఇరవై ఐదు కిలోల వరకు కలిపి వేయండి పొటాష్ మొక్కలకు శక్తిని అందిస్తుంది అందువల్ల మొక్కలు కొంతవరకు రోగాన్ని తట్టుకోగలవు చౌడు ఎక్కువగా ఉన్న పొలాల్లో జింకు లోపం కూడా వచ్చే అవకాశం ఉంది అందువల్ల జింకు సల్ఫేట్ను రెండు గ్రాములు ఒక లీటర్ నీటిలో కలిపి మొక్కలపై స్ప్రే చేయాలి అలాగే ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు ఎన్పికి త్రిబుల్ నైన్టీన్ పోషకాన్ని పది గ్రాములు మరియు సాప్ అనే మందును సాఫ్ అనగా కార్బోడిజం పన్నెండు పర్సెంటు మ్యాంగో జబ్ అరవై మూడు పర్సెంట్ డబ్బ్యూపి రూపంలో ఉంటుంది అంటే ఈ మందును టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ మందును ఒక లీటర్ నీటిలో కలిపి మొక్కలపై స్ప్రే చేయాలి ఇలా ఆకులపై పోషకాలను స్ప్రే చేయడం వల్ల మొక్కలు ఆ పోషకాలను తీసుకొని మామూలు స్థితికి వస్తాయి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి जय हिंद जय जवान जय किसान